మధ్యాంధ్రప్రదేశ్కు సంబంధించి బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది. నిజంగా భారతదేశ రాజకీయ వ్యవస్థలో ఆంధ్రప్రదేశ్లో శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క సారథ్యంలో ఉన్న ప్రభుత్వం ఈరోజు ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ నభూతో నభుషత్ అనే విధంగా ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఒక కలికితురాయిలాగా ఈ రాష్ట్రంలో సుదీర్ఘ పాదయాత్ర అనుభవాలను రంగరించి రాష్ట్ర ప్రజల బాగోగులు స్థితిగతులు ఈ రాష్ట్ర భావితరాల భవిష్యత్ కోసం ఆలోచించినటువంటి బడ్జెట్గా ప్రజారంజకమైన బడ్జెట్గా ప్రజా సంక్షేమాన్ని కోరే బడ్జెట్గా విలువలతో కూడినటువంటి బడ్జెట్గా విశ్వసనీయతకు అందలమెక్కించిన బడ్జెట్గా ఈ రాష్ట్ర ప్రజల అభివృద్ధిని సంక్షేమాన్ని రెండు కళ్లకు కట్టే విధంగా కనిపించిన బడ్జెట్గా ఈరోజు అభివర్ణిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈనాటి చట్టసభలలో ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ నిజంగా ఈ రాష్ట్రంలో ఎవరికి ఏం జరగాలి, ఎవరికి ఏ సహాయం చేస్తే, ఏ సెక్టార్కి ఫినాన్షియల్ అలికేషన్స్ ఉంటే ఆ సెక్టార్ అప్లిప్మెంట్ ఉంటుంది అని ఆలోచించినటువంటి బడ్జెట్ ఇది. విద్యారంగానికి, వైద్య రంగానికి, రైతు సంక్షేమానికి, పేద ప్రజల అభ్యున్నతి కొరకు, వ్యవసాయ స్థితిగతులు మెరుగుపరచడానికి, ఈ రాష్ట్రంలో చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకునే వారి యొక్క జీతభత్యాల విషయంలో, అంటే ఈ రాష్ట్ర ప్రజల స్థితిగతులు మెరుగుపరచడానికి ఉపయోగపడినటువంటి బడ్జెట్గా ఒక ప్రతిపక్షం కూడా ముక్కు మీద వేలేసుకుని మంచి బడ్జెట్ని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వంలో ఈరోజు ప్రవేశపెట్టారని చెప్పడానికి వీలుండే విధంగా ప్రకటించిన బడ్జెట్గా అభివర్ణిస్తూ ఉన్నాం. నిజంగా ఈ బడ్జెట్ రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో ఏ సెక్టారు వెనుకబాటు తరానికి ఉండకూడదన్న ఆలోచనతో ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్. వ్యవసాయం దండుగా అన్నటువంటి ముఖ్యమంత్రులున్న ఈ రాష్ట్రంలో వ్యవసాయం పండుగలాగా ఉండే విధంగా ఈరోజు బడ్జెట్లో ప్రవేశపెట్టిన అంశాలు ఎక్కడా ప్రక్కకెళ్లాల్సిన విషయం లేదు. వ్యవసాయానికి ఏ విధమైనటువంటి అవకాశాలు కావాలో, వ్యవసాయదారుడు గుండె మీద చేసుకొని వ్యవసాయం ఏ విధంగా చేసుకోవడానికి అన్ని అవకాశాలు కల్పించిన బడ్జెట్. మరి ముఖ్యంగా కౌలు రైతులకు సంబంధించి వాళ్ళ యొక్క స్థితిగతులు మెరుగుపరచడానికి, వాళ్ళు ధైర్యంగా బ్రతికి వ్యవసాయం చేసుకోవటానికి అవకాశం కలిగిన బడ్జెట్. వ్యవసాయానికి సంబంధించి ఎలాంటి చర్యలు చేపట్టాలో ఆలోచించిన బడ్జెట్. 9 గంటల విద్యుత్ కానీ, రైతులకు రుణాలు ఇవ్వడం విషయంలో కానీ, మండలానికి ఒక గిడ్డంగులు కానీ, బోర్లు కానీ, రిగ్గులు కానీ ఏర్పాటు చేసే విషయంలో కానీ, పండించిన పంటకు గిట్టుబాటు ధర వచ్చే విషయంలో కానీ, అనేకమైనటువంటి అంశాలను పరిగణలోకి తీసుకొని ఈరోజు ఈ రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టినటువంటి విషయం. ఆనాడు ఎన్నికలప్పుడు ఇచ్చిన వాగ్దానం ఉంచినటువంటి మా మేనిఫెస్టో, 2 పేజీల మేనిఫెస్టో 80% పైగా ఈరోజు ఇంప్లిమెంట్ చేయడానికి అవకాశాలు కలిపేటువంటి బడ్జెట్. అందుకనే చూస్తూ ఉన్నారు, భారతదేశంలో ఉన్నటువంటి రాజకీయ ఉద్దండలు కూడా ఈరోజు ప్రవేశపెట్టిన బడ్జెట్ షహబాష్ అనే చెప్పే విధంగా ఉంటుందని ఆలోచనే, అభిలాషే, ఆకాంక్షే ఈరోజు ఈ రాష్ట్ర ప్రజలుగా, ఈ రాష్ట్రంలో ఉన్న ఒక శాసనసభ్యుడిగా మేము ఆనందపడతా ఉన్నాము. అందుకనే ఆంధ్రప్రదేశ్లో ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ భావితరాలకు ఉపయోగపడే బడ్జెట్గా, ప్రజల బడ్జెట్గా, సంక్షేమాన్ని అభివృద్ధిని కోరే బడ్జెట్గా మేము అభివర్ణిస్తూ ఉన్నాము.